మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమాంబిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆక్రోట్. ఈ ఆక్రోట్ కాయతాలకు అంటే ఈ వాల్నట్స్ లోపల ఉండేటటువంటి ఔషధ విలువల్ని వీటిని మనం తెలుసుకుందాం. నిజానికి ఈ పెంకు లాగా గట్టిగా ఉంటుంది దీని పైన ఉండేటటువంటి కాయ. దీన్ని పగలగొడితే లోపల పప్పు ఉంటుంది. దీన్ని తిరుబండారంగా మనం వాడతాం. డ్రై ఫ్రూట్స్లో ఇది బాగా ఫేమస్. దీనికి ఎందుకంత ప్రాధాన్యత అంటే ఇది ధాతు పుష్టిని ఇస్తుంది. ధాతువులన్నీ మన శరీరంలో రసరక్త మాంసం మీద వస్తే మధ్య శుక్రాలను సప్త ధాతువులు ఉంటాయి, అన్నింటినీ స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే గుండెకి బలాన్ని ఇస్తుంది. ప్రధానంగా జీర్ణాశయానికి మెయిన్గా మెదడుకి ఇది బలాన్ని కలిగజేస్తుంది. మెదడు ఆకారంలో ఉంటుంది చూడటానికి, మెదడుకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లలు అలాగే మెదడుతోటి పనిచేసేటటువంటి వృత్తుల్లో ఉండేవాళ్ళు, నిజానికి అందరికీ కూడా ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీని మరొక ప్రధానమైనటువంటి యూజ్ ఏమిటంటే కొంతమందికి పొట్టలో దేవినట్టుగా తిప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా వికారంగా అనిపించినప్పుడు, నాసియేటింగ్గా ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటే ఆ తిప్పటం అన్న సమస్య తగ్గుతుంది. ప్రధానంగా ఇది కాన్స్టిపేషన్ అని నివారిస్తుంది, అంటే విరేచనం సాఫీగా జారీ అయ్యేలాగా ఇది చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇంకా ముఖ్యంగా ఇది వీర్య వృద్ధిని కలగజేస్తుంది. ఆ సెమన్ క్వాలిటీ క్వాంటిటీ వీటన్నిటిని పెంచుతుంది. ఇంకా ప్రధానంగా ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది, అంటే ఒక మంచి టానిక్ లాగా ఇది పనిచేస్తుంది ఈ ఆక్రోట్ అనేది. దీని కాంబినేషన్ తోటి దీని ప్రభావం మరింత పెరుగుతుంది. ద్రాక్ష, అంజూర్ ఇలాంటి ఎండిన పండ్లతోటి ఈ ఆక్రోట్ని కలిపి తిన్నారనుకోండి, సన్నగా ఉండేవాళ్ళు బలంగా తయారవుతారు, నీరసం తగ్గుతుంది, ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యరీత్యా. ప్రధానంగా సత్తువును కలగజేస్తుంది, అంటే ఒక ఎనర్జెటిక్, ఒక ఎనర్జైజర్గా ఇది పనిచేస్తుంది. అయితే అతి సర్వార్థ వర్జయేత్. ఈ ఆక్రోట్ని మరీ ఎక్కువ తిన్నారనుకోండి ఒంట్లో వేడి పెరిగిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. ఒకవేళ అలా పొరపాటును మీకు తెలియక 3-4కి మించి తిన్నారనుకోండి, అప్పుడు ఆ వేడి పెరిగిపోయి నోట్లో పొక్కులు ఇలాంటివి వస్తాయి. మరి ఏమిటి దీనికి విరుగుడు అంటే దానిమ్మ పండు అలాగే ఉప్పు, ఈ రెండింటిని కంబైన్ చేసి కాస్త తీసుకుంటే చిటికడంతా ఉప్పుని దానిమ్మ పండు రసానికి తీసుకుంటే కలిపి ఇది ఆక్రోట్ని మరీ అతిగా తినటం వల్ల వచ్చినటువంటి ఆ వేడి అనేది తగ్గుతుంది. అయితే పరిమితంగా దీన్ని ఆక్రోట్ని కనుక తీసుకుంటే ఈ వాల్నట్స్ని అనేక రీత్యా అనేక రీతులలో ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలంటే బెల్ బటన్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఈ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో వల్ల ఏమాత్రం ఉపయోగం ఉంది అని మీకు అనిపించినా ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి, థమ్స్అప్ బటన్ని, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్, 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.